హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మిమ్మల్ని మీరు ఇతరుల కన్నా భిన్నంగా, ఇతరుల కంటే గొప్పగా మార్చుకోదలిచారా? అయితే ఈ వీడియో చూస్తే మిమ్మల్ని మీరు అందరూ గ్రేట్ అనేలాగా ఎలా మలుచుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. బ్రయాన్ ట్రేసీ రాసిన మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనే ఈ బుక్ ని అర్థం చేసుకుని ఆచరిస్తే ఆకాశమే హద్దుగా మీరు కలల కన్నా దాన్ని పొందవచ్చు. ఈ యొక్క మిలియన్ డాలర్ హ్యాబిట్స్ మీ యొక్క జీవితంలోని ప్రతి కోణంలో మీకు గొప్పతనాన్ని అందించే అలవాట్లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియజేస్తుంది. మీ యొక్క లైఫ్ ప్లానింగ్ని ఎలా మెరుగుపరచుకోవాలో దానికి కావలసిన స్ట్రాటజీస్ని మీకు అందిస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్, మిలియన్ డాలర్ హ్యాబిట్స్ బై బ్రయాన్ ట్రేసీ. మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనేది బ్రయాన్ ట్రేసీ రాసిన ఒక సెల్ఫ్ హెల్ప్ పుస్తకం. ఈ పుస్తకం విజయం అంటే కేవలం అదృష్టం లేదా తెలివితేటలతో మాత్రమే కాకుండా మన అలవాట్ల ద్వారా ప్రభావితం అవుతుందని వివరిస్తుంది. మనం కొన్ని పాజిటివ్ అలవాట్లను మనలో అభివృద్ధి చేస్తే అవి మన ఆర్థిక విజయానికి మరియు వ్యక్తిగత సంతృప్తికి ఎలా ఉపయోగపడతాయో ట్రేసీ ఈ పుస్తకంలో చర్చించారు. ఈ పుస్తకంలో వివరింపబడిన కీలకమైన ఆలోచనలు మరియు సూత్రాలను చూద్దాం. పవర్ ఆఫ్ హ్యాబిట్స్. ట్రేసీ అలవాట్లు మన జీవితాలను ఎలా ఆకృతిబద్ధం చేస్తాయో స్పష్టం చేశారు. విజయానికి లేదా వైఫల్యాలకి అలవాట్లు ప్రధాన ప్రేరణగా ఉంటాయని అతని అభిప్రాయం. సానుకూల అలవాట్లను అలవాటుగా చేసుకొని ప్రతికూల అలవాట్లను వదిలించుకుంటే వ్యక్తులు ఆర్థికంగా విజయాన్ని సాధించవచ్చు మరియు అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. లక్ష్యాలను సెట్ చేయడం. స్పష్టమైన ప్రత్యేకమైన లక్ష్యాలను సెట్ చేయడం ఎంత ముఖ్యమైనదో రచయిత తెలియజేస్తారు. విజయాన్ని సాధించడంలో స్పష్టమైన మరియు మన కళ్ళెదుట ఎప్పుడు కనపడే విధంగా మనం రాసుకున్న లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించి వాటిని సాధించడానికి ప్రణాళికలను అభివృద్ధి చేసుకున్న వ్యక్తులు స్పష్టమైన దిశ లేకుండా పనిచేసే వారికంటే ఎక్కువగా విజయాన్ని సాధించే అవకాశాలు కలిగి ఉంటారు. సమయ పాలనలో ముఖ్యమైనది మన బాధ్యతలను ఇతరులకు డెలిగేట్ చేయడం మరియు సమయాన్ని వృధా చేసే కార్యకలాపాలను తొలగించడం కోసం ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని ట్రేసీ సూచిస్తారు. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వ్యక్తుల ఉత్పాదకతను పెంచి తమ లక్ష్యాలను సులభంగా చేరవచ్చు. నిరంతర అధ్యయనం. ట్రేసీ జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉండవలసిన ఆవశ్యకతను వివరించారు. నేటి ప్రపంచం నిత్య నూతన ఆవిష్కరణల సమ్మేళనం. మనం ఎల్లప్పుడూ వాటిని నేర్చుకోవడం వల్ల ప్రపంచంతో సమానంగా మనం కూడా దూసుకుపోగలం. అందుకే మన రోజులో కొంత టైంని కొత్త జ్ఞానాన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి. మన అభివృద్ధిలో కీలక పాత్ర ఇది వహిస్తుంది. విజయవంతమైన వ్యక్తులు ఖచ్చితంగా నిరంతర అధ్యయనం అనే ఈ అలవాటును కలిగి ఉన్నారు. పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అన్నది ఈ పుస్తకంలో మరొక ముఖ్యమైన అంశంగా ఉంది. సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం మన విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ట్రేసీ సూచిస్తారు. సమస్యలు కాకుండా పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించడం మరియు సవాళ్లను ఎదుర్కొంటూ సానుకూల ఆలోచనలను మెరుగుపరచడం ద్వారా వ్యక్తులు అవకాశాలను ఆకర్షించవచ్చు మరియు అడ్డంకులను అధిగమించవచ్చు. వ్యక్తిగత బాధ్యత. మన కెరీర్ లేదా మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో మనం తీసుకునే వ్యక్తిగత బాధ్యత ఇతరులతో భిన్నంగా మనం పైకెదగడానికి ఒక ముఖ్యమైన మూలకంగా పనిచేస్తుంది. విజయవంతమైన వ్యక్తులు తమ చర్యలు మరియు నిర్ణయాలకు తామే బాధ్యత తీసుకుంటారని ట్రేసీ అంటారు. బాధ్యతను అంగీకరించడం ద్వారా వ్యక్తులు తమ జీవితాలను నియంత్రణలో ఉంచుకొని సానుకూల మార్పులు చేయడానికి సన్నద్ధంగా ఉంటారు. ఆర్థిక నియమాలు. ట్రేసీ సంపద నిర్మాణంలో ఆర్థిక నియమాలపై పాటించవలసిన అలవాట్ల గురించి ప్రస్తావించారు. మన సంపాదనను పెంచుకోవడంపై ప్రాముఖ్యత ఇవ్వడం, దానిని సద్వినియోగం మరియు సమర్థవంతంగా బడ్జెట్ నిర్వహణ, అనవసరమైన ఖర్చుల కొరకు రుణం తీసుకోవడాన్ని నివారించడం మరియు అవసరాలకు అనుగుణంగా జీవించడం, అనవసరమైన అలవాట్లను వదిలించుకోవడం లాంటి సూచనలు ఇచ్చారు.
దీర్ఘకాలిక ఆర్థిక విజయాన్ని సాధించడంలో మన ఉత్తమ శ్రేయోభిలాషి మంచి ఆర్థిక అలవాట్లను అభివృద్ధి చేసుకోవడం. బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఈ పుస్తకం మన సొసైటీతో మంచి సంబంధాలను నిర్మించుకోవడం మరియు ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. విజయవంతమైన వ్యక్తులు నెట్వర్కింగ్, కోఆపరేషన్ మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఇతరులతో బలమైన సంబంధాలను నిర్మించుకోవడం వల్ల మనం విలువైన అవకాశాలు మరియు ఇతరుల సహాయ సహకారాలను పొందవచ్చు. ఆరోగ్యం మరియు మంచి జీవనం. విజయాన్ని సాధించడంలో శారీరక మరియు మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను ట్రేసీ గుర్తిస్తారు. సాధారణ వ్యాయామం, సరైన పోషణ మరియు తగిన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. శారీరక మరియు మానసిక శక్తి విజయాన్ని మించిన స్థితిని పొందడానికి అత్యంత అవసరమైన సాధనమని ట్రేసీ అభిప్రాయం. పట్టుదల మరియు ధైర్యం. పట్టుదల మరియు ధైర్యం అనే ఈ సూత్రం పుస్తకంలో ఎల్లప్పుడూ నిక్షిప్తంగా ఉంటుంది. ప్రతికూలతలు మరియు వైఫల్యాలు తప్పనిసరిగా వస్తాయని నమ్ముతూ, కానీ ధైర్యం మరియు పట్టుదలతో వాటిని అధిగమించవచ్చు అని ట్రేసీ అంటారు. మన విజయ సాధనలో మనకు అనేక అవకాశాలనే తలుపులను తెరవడంలో వచ్చే ప్రతికూలతలను పట్టుదలతో ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం కల్పిస్తుంది ఈ పుస్తకం. మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనే పుస్తకం పాజిటివ్ అలవాట్లను మరియు దృక్పథాలను అలవాటుగా స్వీకరించి వ్యక్తిగత జీవనాన్ని మార్చుకోవాలని దిశానిర్దేశం చేస్తుంది. ఈ యొక్క కీలక సూత్రాలను ఉపయోగించి ట్రేసీ 1 మిలియన్ విలువ గల జీవన శైలిని అభివృద్ధి చేసే అలవాట్లను రూపొందించుకోవడానికి మార్గనిర్దేశం చేశారు. ఈ యొక్క మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనే ఈ పుస్తకంలోని అంశాలను ఉపయోగించి ప్రపంచంలో అనేక మంది గొప్పవారిగా తయారయ్యారు. ఫైనలీ లైఫ్లో సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఈ యొక్క మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనే ఈ యొక్క పుస్తక అన్వేషణలో విలువ ఉందని మీరు భావిస్తే, మీలాగే జీవితంలో పైకి ఎదగడానికి కష్టపడుతున్న మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. నమస్తే.